పల్లె ప్రాంతాలకు మరొక గుడ్ న్యూస్ అందుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కాబోతున్నాయి అంటే మౌలిక వస్తువులు ఏవైనా రోడ్లు కానివ్వండి విద్యుత్ స్తంభాలు కానివ్వండి గుంతలు పడిపోయిన రోడ్లు ఇవన్నీ చాలా విషయంలో అంటే ఇప్పటికే కొన్ని కొన్ని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు రోడ్ల నిర్మాణం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టినట్లయితే సమాచారం అందుతుంది కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు కూడా చాలా వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఉండే రైతులు అలాగే వ్యవసాయ కూలీలు రోడ్ల నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో తమ వాహనాలను అమ్ముకునే పరిస్థితి కూడా దాపరించింది అనేది ఒక పక్క రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి ఈ తరుణంలో రోడ్ల నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రోడ్ల విస్తరణ కార్యక్రమాలు కూడా మొదలవ్వబోతున్నాయంట దీనికి సంబంధించి ఆల్రెడీ నిధుల కేటాయం కూడా జరిగింది అంటే సమర్థవంతంగా రోడ్ల విస్తరణ జరగాలి అయినా అనేది అంటే ఏదో లాలూ చూపడి కొమ్మక్క కాంట్రాక్టర్లు చేస్తే మాత్రం ఊరుకోమనేది జగన్మోహన్ రెడ్డి గారి సీరియస్గా ఆదేశాలు కూడా జారీ చేశారంటే ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే రోడ్ల నిర్మాణం విషయంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించబోతుంది అనేది అంటే రోడ్ల మరమ్మతు కార్యక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న విధంగా చేయలేకపోయింది కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించి గ్రామాల రోడ్ల విషయంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్ళింది అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ రోడ్ల నిర్మాణం మీద సీరియస్గా దృష్టి పెట్టారు అనేది కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనబడట్లేదు అనేది కొంతమంది అదే టీడీపీ నేతలు చెప్తున్నమాట సో ఈ విమర్శలు రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ రోడ్ల నిర్మాణం అనేది త్వరలోనే మొదలు కాబోతోంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి